సీతాఫలం తీయగా ఉంటుంది. కాబట్టి అందులో సి విటమిన్ కి చోటెక్కడా అని అనుకుంటాం. కానీ ఇందులోనూ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే సి విటమిన్ తో పాటు ఏ బి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, కాపర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఇది అన్ని కాలాల్లోనూ దొరకదు, కానీ దొరికితే రోజుకో సీతాఫలం తినడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. మిగిలిన పండ్లతో పోలిస్తే సీతాఫలంలో కెలరీలు కాస్త ఎక్కువే. 100 గ్రాముల పండు నుంచి 100 కెలరీలు లభ్యమవుతాయి. కానీ అవి సహజ చక్కెరలు కావటంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సీతాఫలం గుండె, ఎముక, చర్మ సంరక్షణకి తోడ్పడుతుంది. ఇందులోని మెగ్నీషియం గుండె నొప్పి, పక్షవాతం వంటివి రాకుండా కాపాడుతుంది. బలహీన గుండె, రక్త ప్రసార లోపం, ఒత్తిడి, మూర్ఛ, కండరాల బలహీనత, అధిక బీపీలతో బాధపడే వాళ్ళకి ఇది ఎంతో మంచిది. సీతాఫలం కేంద్రనాడీ వ్యవస్థను ప్రభావితం చేయటం ద్వారా డిప్రెషన్కు మందులా పనిచేస్తుంది. దీన్ని క్రమం తప్పక తీసుకునే వాళ్లలో కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ వంటివి వచ్చే అవకాశం తక్కువ. ఇది మంటను తగ్గిస్తుంది, కడుపులో అల్సర్లని, చిగుళ్ళ వ్యాధుల్ని కూడా నివారిస్తుంది. ఇందులోని పీచు జీర్ణక్రియకి మంచిది. ఈ పీచు కొలెస్ట్రాల్ తగ్గేందుకు, రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని నియంత్రించేందుకు సహాయపడుతుందట. ఈ పండులో ఏ విటమిన్ శాతము ఎక్కువే, దాంతో ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది, జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. సీతాఫలం గర్భిణులకు మంచి ఆహారం, వికారం, వాంతులు, నీరసం తగ్గేలా చేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే కాపర్ రక్తహీనతను, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కాపర్ లోపం వల్ల నెలలు నిండకుండానే ప్రసవించే అవకాశం ఎక్కువ. పైగా కాపర్ తక్కువైతే తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. సాధారణంగా ప్రతి వ్యక్తికి రోజుకు 900 మైక్రోగ్రాముల కాపర్ అవసరం. అదే గర్భిణులకైతే 1300 మైక్రోగ్రాముల కాపర్ కావాలి. అందుకే గర్భిణులు దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవటం చాలా మంచిది. స్థూలకాయలు ఈ పండును తీసుకోకూడదు. బరువు తక్కువగా ఉన్న వాళ్లకు ఇది మంచి ఆహారం. మంచి పోషకాలతో బరువు పెరుగుతారు. ఇందులోని ఫినాలిక్ పదార్థాలు మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, వృద్ధాప్యాన్ని అడ్డుకుంటాయి. డయేరియా, డిసెంట్రీలతో బాధపడే వాళ్ళకి పచ్చి సీతాఫలం ఆకులు లేదా బెరడును మరిగించిన డికాషన్ ఔషధంలా పనిచేస్తుంది. దీని విత్తనాలు, వేలు నుంచి తీసిన పదార్థం క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.